ఇన్నేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఇలాంటి పరిపాలన ఎప్పుడు చూడలేదని మండిపడ్డారు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్. కరెంటు బిల్లు చూపించి రేషన్ కార్డులు తీసివేయడమేంటని ధ్వజమెత్తారు. వృద్ధులు వికలాంగుల పెన్షన్లను ఏ విధంగా తొలగిస్తారంటున్న రామ్మోహన్తో మా ప్రతినిధి అబ్దుల్ అలీం ఫేస్ టు ఫేస్. సుమారు 3 లక్షల కార్డుల వరకు కూడాను ఏరివేత జరిగింది. మొత్తం మీద కూడాను కరెంటు బిల్లు అనుసంధానంగా కరెంటు బిల్లు ఎక్కువచ్చినా సరే, అలాగే కార్లున్నా సరే రేషన్ కార్డులు తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఈ అంశం మీద మనతో మాట్లాడటానికి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ ఉన్నారు. సార్, చెప్పండి, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా రేషన్ కార్డుకి లింక్ పెడతం వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కనీసం 500 కరెంటు బిల్లు వచ్చినా రేషన్ కార్డు తీసేస్తున్నారు. అంటే ఇది అసలు విచిత్రంగా ఉందండి పరిస్థితి. అక్కడ వాళ్ళు కొందరు పరిస్థితి చూస్తే వాళ్ళకి ఇంటికాంచి రావడానికి రిక్షా ఛార్జీలు కూడా లేక నడుచుకుంటూ వచ్చిన వాళ్ళు, కాళ్ళు లేనాడు పాక్కుంటూ వచ్చిన వాళ్ళు. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లు ఉన్నాయని చెబుతున్నారు. అంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటే ఏంటో తెలియదు, ఆ డిపార్ట్మెంట్ ఏంటో తెలియదు వాళ్ళకి. అదేవిధంగా 300 కరెంటు ఉన్న వాళ్ళని తీసేయడం కూడా తప్పు. బట్ వచ్చినా కూడా ఇవాళ 300 అంటే 300 యూనిట్లు అంటే ఏంటంటే, విజయవాడలో ఒక ఇంటి కాంతి ఇల్లు ఉంటాయి, గాలి ఆడదు, లోన చిన్న కూలర్ కష్టపడి కూలర్ కొనుక్కుంటారు, ఫ్యాన్ లేని వీలు పడతాం. మరి అలాంటి పరిస్థితులు కూడా 300 యూనిట్లు అని చెప్పి రేషన్ పెట్టడం అనేది చాలా దుర్మార్గం. అదే కాదు, వాళ్ళు చెప్పిన కారణాలు, ఒక కుర్రాడైతే తనకు 10 ఎకరాలు ఉందని వచ్చిందంట. ఇది ఎక్కడ నాకు ఎక్కడుందో 10 ఎకరాలు చూపించమంటే మాకు తెలియదు, మాకు తెలియదు అన్నారు. ఇది ఎక్కడ పరిష్కారం చేసుకోవడం మాకు తెలియదు అన్నారు. అంటే ఏం చేయాలి? అది విచిత్రం అండి. ఇప్పుడు 10 ఎకరాలు ఉందని వచ్చింది, ఆ 10 ఎకరాలు ఎక్కడుందో చూపించు, వ్యవసాయం చేసుకుంటాం వెళ్ళి. అది తెలీదు, అది మాకు సంబంధం లేదంటారు. దాన్ని తీసేయండి, నాకు పొలం లేదంటే మాకు తెలీదు అంటారు. సో ఆ విధంగా అక్కడ అంత అయోమయంగా ఉంది. అక్కడ వచ్చిన వాళ్ళు అయోమయంగా ఉన్నారు, అక్కడ ఎవరినైతే స్టాఫ్ కూర్చున్నారో వాళ్ళకే అర్థం కావట్లా. అంటే ఇది తుగ్లక్ పరిపాలన, పాప ఆ తుగ్లక్ గారిని మర్చిపోయాం. ఇప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం, ఆ మహానుభావుడు ఇంకా మంచి పనులు చేశాడని చెబుతున్నారు. ఈయన చేసే పనులు అందరికీ స్పెషల్గా, ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళకి ఎన్ని కష్టాలు వచ్చినా ఏదో చేసుకోగలుగుతారు, లేకపోతే చేసుకోకపోతే ఏదో చేసుకుంటారు. కానీ పేదవాళ్ళకి ఇవాళ 2000 వస్తేనే జీవనం గడిపే వాళ్ళు ఉన్నారు. 2000 రూపాయలు వస్తేనే చాలామంది మందులు కొనుక్కోవటం, లేకపోతే 4 బియ్యం తెచ్చుకోవడం ఏది చేసుకుంటారు, వాళ్ళకి ఇబ్బంది. ఇప్పుడు అన్నా క్యాంటీన్ తీస్తారండి. అన్నా క్యాంటీన్ ఆయనకి ఏమన్యాయం చేసిందంటే, నువ్వు పెరిగి నందమూరి తారక రామారావు బొమ్మ ఉంది, అది తీసి రాజశేఖర రెడ్డి గారి బొమ్మ పెట్టుకో, ఆయన కూడా బాగా జనంలో ఉన్న నేతే కదా, పేదలకు అన్నం పెట్టు, అది బెటరు, అది బెటర్, అవన్నీ సచివాలయాలు మార్చారు. సో ఇవాళ వాలంటీర్లు అని చెప్పి ఇళ్లకు వచ్చి సర్వీస్ చేస్తామని చెప్పిన వ్యక్తులు ఇవాళ బజార్ ఎందుకు పడ్డారు జనం అని అడుగుతున్నా. మీ కాన్సెప్ట్ ఏంటి? వాలంటీర్ కాన్సెప్ట్ మంచిదే, వాళ్ళు ఎవరు కూడా ఇళ్ళగాడి కదలకుండా ఇళ్లకు వచ్చి సర్వీస్ చేస్తామన్నారు. ఇవాళ వీళ్ళకున్న లోపాలు ఏంటో వాళ్ళే వచ్చి సరి చేయాలి కదా. ఇళ్ళకు వచ్చి మీరు స్కూల్కి రండి, ఇక్కడ రండి అంటే అక్కడ ఒకే దగ్గర 15 డివిజన్ల మంది సుమారు 25,000 మంది వస్తే వాళ్ళకి సమాధానం చెప్పలేక అందరూ తలగొట్టుకున్నారు, మంచినీళ్ళకి అలమటిస్తూ ఉన్నారు. అక్కడ నీడ లేక ఎండ లేక చాలా ఇబ్బంది, ఎండతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇది అసలు మాకు, నాకు 30 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ప్రజలకి వచ్చిన విధాన్ని ఎక్కడ కూడా చూడాల. ఇది వాళ్ళే వాళ్ళు చెబుతున్నారు, మా ఒకసారి అన్నాడండి, తెచ్చి మా నెత్తిని పెట్టుకున్నామండి, ఇవాళ మమ్మల్నే పిడిగుదురు కుదుతున్నాడండి, ఇంకొకసారి రమ్మనండి, ఏం చెబుతామో చూద్దామని వాళ్ళే అంటున్నారు. ఎవరు అమ్మ ఒడి కూడాను చాలామందికి రాని పరిస్థితి. అలాగే గ్రామ సచివాలయంలో అవగాహన లేకపోవడం వల్ల ఎవరైతే గ్రామ వాలంటీర్లు ఉన్నారో వాళ్ళు కూడాను వాళ్ళకి తెలవట్లేదు, మీకు డబ్బులు వచ్చినాయో లేదో కూడాను సరిగ్గా వెరిఫికేషన్ జరగట్లేదు. అంటే మీ నియోజకవర్గ పరిధిలో ఇలాంటి సమస్యలు చాలా వచ్చాయండి. ఇప్పుడు నాకు ఒక ఆవిడ తెలియంది, ఆవిడ కూతురు కొడుకు, కూతురు అల్లుడు ఇద్దరు చచ్చిపోయారు, పిల్లని వీళ్ళు పెంచుతున్నారు, తాత అమ్మమ్మ పెంచుతున్నారు, పిల్లలు వేశారు, అమ్మ ఒడి రావాలి కదా వాళ్ళకి, అమ్మ చచ్చిపోయింది కాదు ఓడి అమ్మ ఒడి ఇవ్వండి. అంటే ఏదో రకంగా కార్యక్రమం పెట్టారు ఆవేశంగా, వాటిని ఇంప్లిమెంట్ చేసే శక్తి లేక ఆదాయం లేక ఏదో రకంగా ఎగ్గొట్టి 10 మందికి ఇచ్చి ఇచ్చామని చెప్పుకున్నారు. ఇక్కడ విజయ ఆటో డ్రైవర్స్ ఉన్నారు, విజయవాడ నగరంలో రిజిస్టర్డ్ ఆటో డ్రైవర్ 17,000 మంది ఉన్నారు, 17,000 మంది 5,000 మందికి ఇచ్చారు. అంటే మిగతా 12,000 మందికి ఏమైనట్టు, దానికి సమాధానం ఎవరు చెప్తారు? సో ఆ విధంగా కార్యక్రమం పెట్టే ఉత్సాహం, దాన్ని 100కి 100% ఇంప్లిమెంట్ చేసే దానిలో ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఇవాళ పేదవారందరూ ఆకలితో అలంటిస్తూ రోడ్డు ఎక్కే పరిస్థితి క్రియేట్ చేశారు. ఖచ్చితంగా ఇది వాళ్ళకి ఈ పాపం ఉసురు ఖచ్చితంగా తగులుద్ది ఈ ప్రభుత్వానికి కూడా తెలియజేస్తుంది. మొత్తం మీద కూడాను అర్హులకు అందాల్సిన ఫలాలు అందట్లేదని, మొత్తం మీద కూడాను అవసరమైతే దీని మీద పెద్ద ఎత్తున ఆందోళన కూడా చేస్తామని చెప్పి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ తెలియజేస్తారు. కెమెరామెన్ తేజాతో కలిసి అబ్దుల్ అలీం విజయవాడ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99TV తెలుగు.